మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఓ జింక పిల్లను కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దీంతో స్థానికులు జింకను గమనించి గాయపడిన జింకను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గాయపడిన జింకకు ప్రథమ చికిత్స అందించారు. ఫారెస్ట్ అధికారుల సహాయంతో వెటర్నరీ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని గ్రామస్తులు తెలిపారు. మరి కామారం గ్రామం, మా కామారం గ్రామ పంచాయతీ వాటర్ మెన్ సిబ్బంది దశరథం గారికి నిన్న సాయంత్రం 5 గంటలకు మా గ్రామంలోని బీసీ కాలనీలో కుక్కల దాడిలో గాయపడ్డటువంటి కృష్ణ జింక అతనికి కనిపించింది. నాకు సమాచారం ఇచ్చాడు. మరి దాని విషయాన్ని సమాచారం తెలుసుకున్న నేను స్థానిక ఫారెస్ట్ అధికారి అయినటువంటి అజమ్ సార్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, సమాచారం ఇచ్చినాం. మరి అదేవిధంగా వెటర్నరీ వాళ్ళు కూడా ఇచ్చినాం. అనేకమైనటువంటి గాయాలతోటి అది బాధపడతా ఉంటే దాన్ని చలించిపోయి మరి ఒక 10 సార్లు కూడా ఫోన్లు చేసినాం. వెటర్నరీ వారు కావచ్చు, ఫారెస్ట్ వారు గారు కావచ్చు. ఫారెస్ట్ అధికారి అజమ్ సార్ ఏమంటాడు, నిర్లక్ష్యంగా స్థానిక సర్పంచ్గా నా బాధ్యత ఉన్న సమాచారం ఇస్తే అతనే నాకు ఏం చెప్తున్నాడు, ఆ ఫారెస్ట్ ఒల్లూరు ఫారెస్ట్లో పోయి రాళ్ళలో ఇచ్చిపెట్టిరాపు, అడవిలో ఇచ్చిపెట్టిరాపు అని చెప్పేసి ఆయన ఫోన్లోనే ఫోన్ పెట్టేసిండు. మరి వెటర్నరీ సిబ్బంది కూడా చెప్తే ఇంతమంది వెటర్నరీ సిబ్బంది ఉన్నా చుట్టుపక్కల ఎవరు కూడా అందుబాటులో రాలేదు. మరి ఈ మూగజీవి యొక్క అర్థనాద వినేవాళ్ళు ఎవరు? మరి దాడిలో కుక్కల దాడిలో మరి ఇది జరుగుతున్నది. మరి ప్రభుత్వ వైద్య సిబ్బంది కావచ్చు, ఈ ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, ఇంత నిర్లక్ష్యం జరిగినందుకు మరి ఈ యొక్క ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే ఉన్నతాధికారులు దీని విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.